గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మై ఈవినింగ్ బ్లాగ్. మీరు చూస్తున్న నైనా హెల్దీ కిడ్స్ ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను. కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్లో వన్ ఆఫ్ ఫుడ్ సోయాబీన్స్ అని చెప్పాను కదా, ఆ సోయాబీన్స్ నుంచి ఇప్పుడు ఒక రెసిపీ పిల్లలకి చేయబోతున్నాను, చూడండి. ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న సోయాబీన్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం తీసుకుందాం. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్లో పోపు దినుసులు వేయాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి మెల్లిగా వేయాలి. మెంతకు కూడా వేయాలండి. వేసి ఒకసారి అలా కలపాలి. కరివేపాకు, మెంతి పోపులో వేశాక కొంచెం వేగనిచ్చాక తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా చక్కగా వేగాక కొంచెం ఉల్లిపాయలు మెత్తబడాలి. ఇలా కొంచెం పోపు చక్కగా వేగాక కొంచెం ఇందులో మిగిలినవి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేయాలి. నేను ఏ పని చేస్తున్నా మా వాడొచ్చి నేనేస్తా అని అంటూ ఉంటాడు ఎప్పటికీ. అంటే వాడితో ఏంచాలన్నట్టు ప్రతి పని నేనే చేస్తా అంటుంటాడు, నేనే కలుపుతా అంటాడు. ఏ పని చేసినా నేను చేస్తా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, నేనే కలుపుతా అంటున్నాడు. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి, ఎందుకంటే మనం ముందుగానే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి సోయాబీన్స్, కాబట్టి ఇందులో కొంచెం పోపులో కొంచెం సాల్ట్ వేస్తున్నా. దీని తర్వాత కావాలనుకుంటే మనం కొంచెం పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకి వేసుకున్నప్పుడు కారం వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు కాబట్టి నేను ఓన్లీ పచ్చిమిర్చి వేసిన, కారం వేయలేదు. తర్వాత ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ వేయాలి. సోయాబీన్స్ కొంచెం ఉడకడం చాలా టైం పడుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని మంచి మెత్తగా ఉడకబెట్టుకోవాలి, లేకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలకి నమలడం. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాతనే వాటిని పోపులోకి వేసుకోవాలి. ఇలా కాసేపు పోపులో ఉంచి అదిగో వాడే కలుపుతా అంటున్నాడు. కలిపేసినాక కొంచెం సేపు ఉంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. వీటిని ఆనియన్స్ పెట్టుకొని ఒక లెమన్, ఒక నిమ్మకాయ ఒక ముక్క కోసుకొని వాటిపైన పిండుకొని తింటే బాగుంటుందండి. పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారు వీటిని. ఇది స్నాక్ ఇవ్వచ్చు పిల్లలకి. వాళ్ళకి పెట్టేసిన తింటున్నారు. ఇంకా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి, జంక్ ఫుడ్ ఇవ్వడం తప్పుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.